సీఎం రమేష్కు చెక్ పెట్టేలా జగన్ మాస్టర్ ప్లాన్. ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా మారుతోంది. మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన అభ్యర్థులపైన స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. అనకాపల్లి ఎంపీ స్థానం మాత్రం ఖరారు చేయలేదు. ఎన్డీఏ కూటమి నుంచి ఈ సీటు బీజేపీకి కేటాయించారు. ఇక్కడ నుంచి సీఎం రమేష్ జీవీఎల్ సీటు ఆశిస్తున్నారు. సీఎం రమేష్ పోటీ చేస్తే వైసీపీ నుంచి ఎవరిని బరిలోకి దించాలనే అంశంపైన జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు ఖరారయ్యాయి. అయితే ఏ స్థానాలనేది ఇంకా ఖరారు కాలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ మాత్రం ఇప్పటికే బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాలపైన స్పష్టత ఇచ్చినట్లు చెబుతోంది. బీజేపీ ఆ స్థానాలకు అధికారికంగా ఆమోదం తెలిపితే తమ ఎంపీల అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు, పవన్ సిద్ధమయ్యారు. ఈ సమయంలో విశాఖ సీటును బీజేపీ నేతలు కోరుతున్నారు. అందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. ఫలితంగా అనకాపల్లి స్థానం బీజేపీకి కేటాయించారు. అక్కడ నుంచి పార్టీ నేతలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ పోటీ పడుతున్నారు. దాదాపుగా సీఎం రమేష్కు ఖాయమవుతుందనే ప్రచారం సాగుతోంది. మొత్తం 25 ఎంపీ స్థానాలలో అనకాపల్లి మినహా అన్ని స్థానాలకు వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం రమేష్ సొంత జిల్లా కడప. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేతగా పేరుంది. బీసీ కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం తొలుత జనసేనకు కేటాయించారు. అక్కడ నుంచి మెగా బ్రదర్ నాగబాబును పోటీ చేయించాలని భావించారు. బీజేపీతో పొత్తు చర్చల్లో భాగంగా జనసేన ఈ సీటును కమలం పార్టీకి వదిలేసింది. ఇప్పుడు అక్కడ అభ్యర్థిని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇటు వైసీపీ నుంచి బీసీ అభ్యర్థినే బరిలోకి దించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. గతంలో నగరంలోని ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి తాజాగా సీటు రాని కారణంగా టీడీపీకి రాజీనామా చేసిన బీసీ నేత వైసీపీతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. ఆయనతో పాటుగా మరో ఇద్దరు పేర్లను పరిశీలన చేస్తున్నారు. వీరిలో ఒక మహిళా నేత పేరు వినిపిస్తోంది. మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడును అనకాపల్లి ఎంపీగా పోటీకి దింపితే ఎలా ఉంటుందని జగన్ సర్వే చేస్తున్నారు. అదే సమయంలో ముత్యాల నాయుడును ఎంపీగా పోటీ చేస్తే మాడుగుల సీటును ఆయన కుమార్తె ఏర్ల అనురాధకు కేటాయించే అవకాశం ఉంది. ఇదే సమయంలో పార్టీ బీసీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్న గౌర సామాజిక వర్గానికి చెందిన మరో నేత కాశీ విశ్వనాథం పేరు రేసులో ఉంది. అనకాపల్లికి చెందిన విశ్వనాథం ప్రస్తుతం నర్సీపట్నం పార్టీ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థి పేరు అధికారికంగా ప్రకటన చేసిన వెంటనే వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించేలా నిర్ణయించారు. దీంతో అనకాపల్లి పోరు ఆసక్తికరంగా మారుతోంది.